కర్నూలు. వెలుగొడులోని శ్రీమతి హజరత్ సయ్యద్ రుఖియాబీ గారి ఉరుసు సందర్భంగా జాతీయ ఎడ్ల బల ప్రదర్శన పోటీల నిర్వహణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ యువనేత శిల్ప కార్తీక్ రెడ్డి విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ, ఎడ్ల పోటీలకు వచ్చి పోటీలో పాల్గొని ఓడినా కూడా వారికి నిరాశ కలిగించకూడదు అనే విధంగా ఓడిన ప్రతి వారికి కూడా 5,000 రూపాయల నగదును అందిస్తామన్నారు. మరియు రైతుల ప్రతి సమస్యల కోసం నిరంతరం వారికి అండగా నిలుస్తామని అన్నారు. అనంతరం వెలుగొడు పట్టణంలోని గండిపేట దగ్గర నిర్మాణం జరుగుతున్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.